మనందరిని ప్రోత్సహించి మనతో ఎంతో సపోర్ట్ చేశారు. వారు ప్రారంభ ప్రార్థన చేస్తారు ఇప్పుడు. తర్వాత పాస్టర్ గారు మీరు కొన్ని మాటలు షేర్ చేసుకుంటారా? ప్రకాష్ గారు నేనండి. నవి ప్రకాష్ గారు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తానండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి, సర్వ సృష్టికి ఆది సంభూతుడును, సకల ఆశీర్వాదములకు కారణభూతుడును మా ప్రియపరలోక తండ్రి, మరి ఒకసారి మా ప్రభువు నీ సన్నిధానంలో ఏ విధంగా కూర్చోని మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క మంచి సౌకర్యాన్ని బట్టి, సదుపాయాన్ని బట్టి మా ప్రభు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత అనేక సంవత్సరాలు మా ప్రభువు ఆయన మీ సన్నిధిలో మేము కనబడుతున్నాం. అయితే మా ప్రభు 400 దినాలుగానైనా అందరికీ శుభవార్త అనే ఒక టీమ్గా ఏర్పడింది ఆయన. మరి ఒక 400 దినాలు శుభార్త చేయడానికి మీరు చూపించిన ఆ యొక్క కృపను బట్టి, మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ విధంగా ప్రార్థనలో పాల్గొంటూ ఆ యొక్క శుభవార్తలు మేము పాల్గొన్నట్టుగా మా తండ్రి, మా కొరకై ఇచ్చిన ప్రతి దీవెన, మా కొరకై ఏర్పాటు చేసిన ప్రతి దీవెన, మా కొరకై దాచిన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు అందించిన దేవాన్ని వందనాలు. 400 దినాలు మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడిన దేవాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన ప్రభు మరణాలు బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి మా ప్రభు మేము కొనసాగించుకొని లేకపోయినప్పుడు మా ప్రభు నేను మా తండ్రి నేను జూమ్ యాప్ ద్వారా మరొకసారి నీ సంధానం అందరూ కూడా అందరికీ శుభవార్త అనే ఒక టీమ్ ద్వారా మేము నీ సన్నిధిలో కనబడే భాగ్యం మాకు ఇచ్చిన దేవాన్ని వందనాలు. గొప్ప ఆలోచన మీరు ఇచ్చిన మా ప్రభు ఆలోచన బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు తండ్రి. అనేక మందిగా మా ప్రభు నీ సన్నిధిలో కనబడడానికి సహాయం దయచేయండి. ఎంతమంది అయితే మా ప్రభు మరి యొక్క శుభవార్తలో పాల్గొన్న ప్రతి బిడ్డనైనా ఈ యొక్క ఆదివారం సమయం సాయంకాలం 6:30 గంటల సందర్భం కనబడికి సహాయం దయచేయండి. ఇది కేవలం మా ప్రభునైనా మా యొక్క ఆత్మీయస్థితిని మెరుగుపరచుకోవడానికి, ఆత్మీయస్థితిని బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన మంచి అవకాశం మేము ఎంచుకుని మా ప్రభు సందర్భం కనిపించడానికి సహాయం దయచేయండి. వేడుకుంటున్నాం మీకు వందనాలు. ఇంకా మరి ప్రభా ఈ సక వార్త తెలిసి మా ప్రభు రావడానికి సిద్ధపడుచున్న ప్రతి బిడ్డని సకాలం రావడానికి సహాయం దయచేయండి. నేను ఈ యొక్క 6:30 నుంచి 7:00 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మా ప్రభు మీరే ఆధిపత్యం వహించండి, సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మను నింపి ప్రతి గృహంలో సన్నిధిగాను ప్రకాశింపు చేసి నడిపించమని మా ప్రభుని మీ పెట్టుకోమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థాంక్యూ అయ్యగారు. ప్రకాష్ గారికి ధన్యవాదాలు. పాస్టర్ గారు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా మీరు ఇంపార్టెన్స్? అంటే ఇప్పుడేనా? వాక్యం కాకుండా, వాక్యం కాకుండా ఏమండి? షెడ్యూల్ ఏముంది ఒకసారి చూస్తున్నానండి. అందరికి శుభవార్త పాట షెడ్యూల్ చూస్తున్నాను సార్. అప్పుడు పాట అండి. అదే పాట ఓకే. ప్రదీప్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మన ఇద్దరం పాడదాం. ప్రదీప్ గారు నాది మాత్రం ఓపెన్ లో ఉంటది. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు. మన కోసం పుట్టాడు యేసు మహాదేవుడు. మరణించి లేచాడు యేసు మహాదేవుడు. మరణించి లేచాడు యేసు మహాదేవుడు. పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు. పరలోకం వెళ్ళాడు యేసు మహాదేవుడు. త్వరలో తిరిగి వస్తాడు యేసు మహాదేవుడు. త్వరలో దిగి వస్తాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా. శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త.
శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. పాపాలను క్షమించును యేసు మహాదేవుడు, పాపాలను క్షమించును యేసు మహాదేవుడు, శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు, శాపాలను తీసివేయు యేసు మహాదేవుడు, మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు, మనశ్శాంతినిచ్చును యేసు మహాదేవుడు, మంచిని నేర్పించును యేసు మహాదేవుడు, మంచిని నేర్పించును యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. మోక్షాన్ని ఇస్తాడు యేసు మహాదేవుడు, మోక్షాన్ని ఇస్తాడు యేసు మహాదేవుడు, ముక్తిని చూపిస్తాడు యేసు మహాదేవుడు, ముక్తిని చూపిస్తాడు యేసు మహాదేవుడు, నిజ భక్తిని నేర్పించును యేసు మహాదేవుడు, నిజ భక్తిని నేర్పించును యేసు మహాదేవుడు, రుజువులు చూపిస్తాడు యేసు మహాదేవుడు, రుజువులు చూపిస్తాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే ఆనంద్ గారు, నెక్స్ట్ ప్రోగ్రామ్ చెప్పండి. మాస్టర్ గారు, ఇప్పుడు సిస్టర్ అనిత సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారండి ఆన్లైన్ లో. ఓకే అండి, ప్రిపేర్ అవ్వలేదండి, రాలేదు. అయితే రామకృష్ణ గారు దేవుని వాక్యాన్ని మీరు చదవాలండి. రామకృష్ణ గారు, కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 58వ వచనం, మీరు చదివిన తర్వాత పాస్టర్ షాలెం ఇజ్రాయెల్ గారు మనల్ని 10 నిమిషాలు వాక్యంలో నడిపిస్తారు. అనంతరం ప్రోగ్రామ్ ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందు వాక్యం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం 58వ వచనం చదివి వినిపిస్తారు రామకృష్ణ గారు. ఓకే సార్. దేవుని నామమున వందనాలు అందరికీ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభిరుద్ధందు ఎప్పటికని ఆసక్తులనై యుండుడి. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించిన రామకృష్ణ గారు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ గారు, షాలెం ఇజ్రాయెల్ గారు దేవుని వాక్యంలో మనం నడిపిస్తారు కాబట్టి అందరం కూడా ఎక్కువ సమయం కాదు, 10 నిమిషాలే దేవుని వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పాస్టర్ గారు, దేవుని వాక్యాన్ని మీరు అందించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రైట్. ఈ సమయంలో దేవుడిచ్చిన మంచి తరుణం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఓకే, అందరికి క్లియర్ గా ఉంది కదండి నా పిక్చర్? ఓకే, చిన్న ప్రార్థన నేను కూడా చేస్తాను. పరిశుద్ధురా, నీకు వందనాలు. ఈ వాక్యం ధ్యానిస్తున్నా, నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిస్థితి ఏంటంటే, మనం కరోనాకు ముందే సువార్త అనేది ఆగిపోవడం జరిగింది. మనం ఎక్కడో ఒక విలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా ఆటంకం వచ్చింది. అప్పుడు అనుకున్నాం ప్రార్థనల్లో మనం తగ్గిపోయాము కాబట్టి ఇన్ని ఆటంకాలు వచ్చి, ఎంతకాలం ఆటంకాలు రాలేదు, ఇప్పుడు రావడం ఏంటి అసలు అంటే, అసలు మనం ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనలో మనం స్థిరపడాలి అంటూ మనం కొద్ది కాలం ఆగుదా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈలోగా
కరోనా రావడం ఇక మళ్ళీ పూర్తిగా ద్వారాలు క్లోజ్ అయిపోవడం జరిగింది. కానీ మనందరిలో కూడా ఆ బాధ ఉంది. ఇది సువార్త చేయలేకపోతున్నాం. ప్రభువులో మన పని ఆగిపోయిందనే బాధ ఉంది. అయితే ఇంకో కారణం కూడా ఉంది. డాక్టర్ మన ఆనంద్ గారి రెండో బాబు అఖిల్కి భయంకర యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్లో తను చాలా మరి ఎన్నో ఆపరేషన్స్ గుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆనంద్ గారిని వాడుకుని నిలబెట్టుకున్నాడు. ఆయన లేకుండా మనం సువార్త చేయం, ఎందుకంటే దేవుని ప్రణాళిక అది. ఆ ప్రణాళికలోనే సాగాలి మనం. ఆనంద్ గారు మళ్ళీ ఎప్పుడు నార్మల్ అవుతారా, అఖిల్ బాబు ఎప్పుడు నార్మల్ అవుతారనేసి ఎదురు చూస్తున్నాం. ఇంకా అఖిల్ బాబు లాస్ట్ ఆపరేషన్ మనం జరిగింది. ఇప్పుడు 3 మంత్స్ బెడ్ రెస్ట్ లో, 1 మంత్ అయింది, ఇంకో 2 మంత్స్ ఉంది. అఖిల్ బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత ఈలోగా మనకు కరోనా ప్రభావం కూడా తగ్గుతుందని ఆశిస్తున్నాం. తప్పకుండా మనం వీధిలోకి రావాలి. యాక్చువల్గా ఈరోజు ఆనంద్ గారు ఏమనుకున్నారంటే, ఆనంద్ గారు నేను కూడా ఒక్కొక్కరు ఇంటి దగ్గరే ఒక 1/2 గంట సువార్త చేసేసి ఆ ఇంట్లోపలికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించామో ఆయా ఏరియాస్ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం అనే తలంపు ఆనంద్ గారికి వచ్చింది. దాన్ని నేను సపోర్ట్ చేశాను. అసలు ఈరోజు జీవజలంలో చర్చి ముందే నిలబడి ప్రార్థన సువార్త ప్రకటించి తర్వాత చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ వీక్ ఆనంద్ గారి ఇంట్లో అనుకున్నాం. ఇక ఆ నెక్స్ట్ వీక్ నుంచి ఎవరు కోరితే వాళ్ళు అనుకున్నాం. కానీ సెకండ్ వేవ్ లో చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి. చాలా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు ప్రభు మరి చనిపోవడం జరుగుతుంది, అటాక్ అవ్వడం జరుగుతుంది. ఇంత లాస్ట్ ఇయర్ అయితే ఎంతో మంది కరోనా బాధ పడ్డారు, కానీ మన సొంతోళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు మన సొంతోళ్ళ వరకు వచ్చేసింది. స్టాటిస్టిక్స్ అంటే అందులో మనోళ్ళు ఉన్నారు అందులో. కాబట్టి ఇప్పుడు చాలా బాధగా భయంకరంగా ఉన్న కారణంగా ఆనంద్ గారు ఏంటంటే, పాస్టర్ కొంత మనం ఆగుదాం, కొంచెం ఈ ఎఫెక్ట్ తగ్గనివ్వండి, అయితే మనం మానొద్దు జూమ్ లో, అంటే ఫెలోషిప్ అయితే మనం ఉండాలి, ప్రార్థన అయితే ఉండాలి మనకి, మనం మానకుండా దీన్ని కొనసాగిద్దాం అని చెప్పినప్పుడు సరే అండి అన్నాను. మరి దానికి సరిపడా ఒక వాక్యం ప్రభువుని అడిగినప్పుడు ఈ ప్రభువు నాకు ఈ వాక్యం చూపించాడు ఏంటంటే, సో కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు అని ఎరగాలి. మీరు ప్రయాసపడ్డారు, ప్రయాసపడుతున్నారు, ప్రయాసపడడానికి ఇష్టపడుతున్నారు కూడా, ఎట్టి పరిస్థితులు వ్యర్థం కాదు. బోలో ఎస్ మహారాజుకే జయ స్పష్ట అరిచేవాళ్ళం, తర్వాత అది ఆపేశాం. ఎందుకు? ఎదుటి వాళ్ళకి అది ఇబ్బంది కలగకూడదు. ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో మనం ఇంకా ఎక్కువ ప్రయాసపడ్డాం. మనలో ఎవరైనా విగ్రహాల కోసం మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళని ఆపాం, అడ్డుకునేవాళ్ళం. అలా ప్రయాసపడి స్వచ్ఛమైన సువార్త ఇవ్వడానికి మనం ప్రయత్నం చేశాం. అయితే పరిశుద్ధాత్మ ఏమిటంటే, ఇంతవరకు మీరు చేసింది అయితే వ్యర్థం కాదు, దానికి తప్పకుండా పరలోక రాజ్యంలో మీరు ప్రతిఫలాన్ని చూస్తారు. అది ప్రభు కార్యం, ప్రభు ఇచ్చిన కార్యం, కాబట్టి తప్పకుండా ఆ ప్రతిఫలం చూస్తారు. అయితే మీరేం చేయాలంటే స్థిరంగా ఉండండి, కదిలిపోకండి. స్థిరంగా ఉండండి, కదిలిపోకండి. సాతాను గడు కదిలిస్తాడు, సాతాను గడు తోయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి మీరు స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ రక్షణను కాపాడుకోండి, మీ పరిశుద్ధాత్మ అభిషేకం కాపాడుకోండి, మీ ప్రశాంతతను కాపాడుకోండి, మీ ఆత్మఫలాన్ని కాపాడుకోండి, స్థిరంగా ఉండండి. ఆ స్థిరంగా ఉండాలనే మాటలు అవన్నీ కూడా ఉన్నాయి. కదలొద్దు అంటే కదిలించేవాడు ఉన్నాడు, మిమ్మల్ని కదిలిస్తాడు వాడు. రకరకాల ఫోర్సెస్ ఉపయోగిస్తాడు మీ మీద మిమ్మల్ని కదిలించేయడానికి. కదలొద్దు, మీరు ధైర్యంగా ఉండండి. అయితే మూడోది ఏంటంటే, ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఆసక్తి తగ్గిపోకూడదు. అదే ఇప్పుడు మన ప్రయత్నం. ప్రభువు కార్యం అభివృద్ధి అంటే ప్రభు కార్యం చేశారు, కానీ ఇప్పుడు ఆ కార్యాన్ని అభివృద్ధి చేయాలి, ఆ కార్యాన్ని ఇంకా ఎక్కువ చేయాలి. ఆగిపోవడానికి అది వీల్లేదు. అదే కదా మరి వాక్యం ఉంది, ప్రభు కార్యం అభివృద్ధి అవ్వాలి.
ఆ వాక్యం బట్టే మళ్ళీ మనల్ని మనం పురుకొల్పోగలుగుతున్నాం మనం ఈరోజు. మనం ఏం చేద్దాం? ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మనల్ని మనం పురుకొల్పుకొని మన ఇంటికి వచ్చిన వారికి ఎలా సువార్త చెప్పాలి, లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా దొరికితే వాళ్ళకి ఎలా సువార్త చెప్పాలి, వన్ టు వన్ సువార్త ఎలా ప్రకటించాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. సువార్త చెప్పడానికి ఎప్పుడు కూడా మనం వెనకడగేయొద్దు. ఎలాగో ఒకలాగా సువార్త చెప్తాం. మన మన కార్యాలే అంటే మన మన జీవిత విధానమే ఒక సువార్త. మా చర్చిలో ఒక ప్రత్యేక సంఘటన జరిగింది. యమున అనే ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి ఒక అమ్మాయే రహస్యంగా బాప్తిసం తీసుకుంది గంగవరం. వాళ్ళ తల్లిదండ్రులందరూ హిందూస్. వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. ఇంకా బాప్తిసం తీసుకున్న తర్వాత తను ఏమనుకుందంటే, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే నేను నా నా పెళ్లి విషయంలో నా ఇష్టం నెరవేరుతుంది, లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చిన హిందూ పెళ్లి చేసేస్తారు. కాబట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతంగా గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు. అయితే అస్సాం ట్రైనింగ్కి వెళ్ళాలి. ఇంట్లో అమ్మ నీకు ఉద్యోగం ట్రైనింగ్కి వెళ్తున్నావు కదా, అన్ని గుళ్ళకు గోపురాలకు వెళ్ళి దండం పెట్టుకుంటే నేను రాను అని చెప్పింది. చాలా ధైర్యంగా అయితే ఒక నిర్ణయం తీసుకుంది, నేను గుళ్ళకు దండం పెట్టను, నేను యేసుప్రభు బిడ్డను అయిపోయాను చెప్పినప్పుడు ఉద్యోగం చేయనివ్వకపోతే మానేస్తాను, కొట్టేస్తే పర్లేదు, చంపేస్తే పర్లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఓకే, అందరూ మ్యూట్ చేద్దాం. ఓకే, చంపేసినా పర్లేదు నిర్ణయం తీసుకుంది. అయితే అద్భుతంగా దేవుడు ఆ అమ్మాయి తరపు నిలబడ్డాడు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి చేయలేపు అడిగారు, గుళ్ళకి రమ్మని గోపురకి రమ్మని. కానీ నేను రానని చెప్పేసింది, వాళ్ళు ఏమలేదు, అస్సాం తీసుకెళ్లారు. ఇప్పుడు ఈరోజు జాయిన్ అవుతుంది. అంటే ఒక నిర్ణయం, అదే సువార్త మళ్ళీ. ఇప్పుడు ఆమె యేసు ప్రభువే దేవుడు ఆయన మన కోసం వచ్చిందని చెప్పలే. ఆమె ఏం చెప్పింది అంటే, నేను మొక్కను, నేను యేసు ప్రభు పెట్టిన అంతే. అదే సువార్త, జీవించిందంతే. అది సంగతి. కనుక మనం సువార్త మన జీవితంలోనే చెప్పేస్తాం, మన అలవాట్లలోనే చెప్పేస్తాం, మన మాటల్లోనే చెప్పేస్తాం, మన చూపుల్లో కూడా చెప్పేస్తాం. కాబట్టి సువార్తగా మనం జీవించినప్పుడు సువార్త మన ద్వారా ఆటోమేటిక్ వెళ్తుంది. ఇంకొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో 2:21, అందరూ తమ సొంత కార్యములే చూసుకొచ్చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడరు. సొంత కార్యాలు చూసుకుంటున్నారంటే యేసుక్రీస్తు కార్యాలు ఉన్నాయి చూడటానికి, చూడాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరైనా యేసుక్రీస్తు కార్యాలు చూస్తారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఎంతమంది అయితే ఇక్కడ జూమ్లో జాయిన్ అవుతున్నామో మనం అందరూ కూడా అవును, మేము యేసుక్రీస్తు కార్యాలు చూస్తాం, ఎందుకంటే మా సొంత కార్యాలు ఆయన ఉన్నాడు కదా, మా సొంత కార్యాలను సహాయం చేస్తున్నాడు, ఆయన మమ్మల్ని బ్రతికిస్తున్నాడు, కాబట్టి మేము యేసుక్రీస్తు కార్యాలు చూస్తాం అనే నిర్ణయంతో ఈరోజు మనకు వచ్చాం, మన ఇక్కడికి వచ్చాం. తప్పకుండా దేవుడు మన నిర్ణయాన్ని దీవిస్తాడు. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తులగును గాక. అది వేస్తే మాత్రం పక్క చేయాలి, ఏమాత్రం తేడా ఉండకూడదు. ఇక మనం ప్రాణం పెట్టేయాలి అంతే, లేకపోతే మానేయాలి అంతే తప్ప అశ్రద్ధగా చేయద్దు. అంటే ఆ కార్యం చేస్తున్నట్టు యాక్షన్ చేయకూడదు అనమాట. ఇక్కడ చూసారు, రక్తము వాడ్చకుండా ఖడ్గముతో ఇవాడు శాప అంటే ఓ కత్తి తిప్పేస్తూ అందరిని చంపేస్తున్న ఫీలింగ్ పెట్టేసి యాక్షన్ చేసేసి ఎవరిని చంపడంటాడు రక్తం అంటే, వాడు ఎవరిని కొట్టలేడు కానీ కొట్టినట్టుగా యాక్షన్ చేస్తాడట. రక్తము వాడ్చకుండా ఖడ్గముతో ఇవాడు, ఖడ్గం చూస్తే రక్తం వాడ్చాలంటే మా ఒక శత్రువును చంపాలి. నువ్వు శత్రువును చంపకుండా ఏదో కత్తి తిప్పుతుంటే అది యాక్షన్, అది అక్కర్లేదు, దేవుడు అది అక్కర్లేదు అంటాడు. కనుక యెహోవా కార్యమును శ్రద్ధగా చేద్దాం, అశ్రద్ధగా కాదు. ఆ కార్యం చేసేటప్పుడు మన ప్రయాసమైతే వ్యర్థము కాదు. ప్రభు కార్యాన్ని మనం అభివృద్ధి చేద్దాం, ఎప్పటికీ ఆసక్తులుగా ఉందాం, ఆ ఆసక్తి ఒకరికొకరు పురికొల్పుకుందాం.
ప్రభు తప్పకుండా మాకు సహాయం చేస్తాడు. మన మన సొంత కార్యాల విషయంలో ఆయన సహాయం చేస్తాడు కాబట్టి ఆయన కార్యాలు మనం చేద్దాం. అలాగే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయండి. ప్రార్థన చేద్దాం. అనితమ్మ గారు ప్రార్థన చేస్తారమ్మా ఒక నిమిషం. అనిత గారు ప్రార్థన చేయండి అమ్మా. అమ్మా మీరు అన్మ్యూట్ చేసుకోండి. అది సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికర్త సర్వసృష్టికి కారణభూతుడు మా పేపర్ల గొప్ప తండ్రి నీ ఘనమైన నామములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా నాయన ఇంతవరకు ప్రభా నాయన నీ బలిష్టమైన మాటలు భద్రపరిచిన ఆయన క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభ మమ్మల్ని అందరినీ నాయన నీ సజీవుల లెక్కలో ఉంచి ప్రభ నాయన ఈ పునరుద్ధరణ దినాన్ని ప్రభ ఈ సాయంకాలం సమయంలో ప్రభ సువార్త కోడికలో నాయన పాల్గొనడానికి మీకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభ నాయన ఇటు రీతిగా ప్రభ మేమందరము నాయన నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచి ప్రభ నాయన నీ కార్యాభివృద్ధిలో నాయన ప్రభ మేమందరము పాలు పొంది ప్రభ నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచిన ఆయన నిన్ను ప్రకటించే వారిగా మేము ఉండడానికి సహాయం చేయండి దేవా నాయన. ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ రీతిగా నాయన ఈ జూమ్ మీటింగ్ నాయన కొనసాగించడానికి ప్రభా నేను సహాయం దయచేయండి. ఇంతవరకు వాకింగ్ చెప్పిన బిడ్డ నేను కుమారం జ్ఞాపకం చేసుకునే ప్రభా నాయన ఇంకా ప్రభ నాయన బలంగా నాయన నాయన పాస్టర్ గారిని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆయన కావాల్సిన ఆరోగ్యం బలమును శక్తిని దయచేయండి. స్వార్థ సభ్యులు ప్రతి ఒక్క బిడ్డను నాయన జ్ఞాపకం చేసుకునే ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రభ నాయన ఇంకా అందరూ బలంగా వాడుకోవడానికి సహాయం దయచేయండి. ఈ కూడికంతా ఈ ప్రభ నీకు మహిమ కలుగుతాయి మాకు దీవెన పట్ల ఉంచుకొని మా ప్రభుని ప్రశ్న చేసుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ సమయంలో ఆనంద్ గారు మిగతా కార్యక్రమం కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి దేవుని వాక్యాన్ని అందరికి మాకు అందించారు. ఈ సమయంలో మనం 2016లో సువార్తను ప్రారంభించామండి. 2016లో సువార్త చేసిన క్లిప్పింగ్స్ 3 నిమిషాల్లో మనం చూసిన తర్వాత కొన్ని ప్రార్థన అంశాలు ఇవ్వబడతాయి. వాటి మీద మాత్రమే మనం ప్రార్థించి ఒక 20 నిమిషాల లోపే మన కార్యక్రమాన్ని ముగించుకుంటామండి. ఈ యొక్క 3 వీడియోలని గాజువాకలో మనం 2016వ సంవత్సరం నవంబర్లో సువార్త చేసాము. ఎందుకు చూపిస్తున్నామంటే మనము ఆ ప్రాంతం కొరకు ప్రకటించాము. అప్పుడు ఆ ప్రాంతం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆత్మలను రక్షింపబడాలని మరొకసారి ప్రార్థన చేయడానికి ఆ వీడియోలను మనం చూపించడం జరుగుతుంది. కాబట్టి అవి ప్లే చేస్తున్నాం. దయచేసి అందరూ చూసిన తర్వాత ప్రార్థనలో మనం ఉన్నాం. సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. హృదయాన్నే మాట్లాడును యేసు మహాదేవుడు, హృదయాన్నే మాట్లాడును యేసు మహాదేవుడు, దైవమనేను యేసు మహాదేవుడు, బొమ్మ పూజ వద్దనెను యేసు మహాదేవుడు, వ్యర్థ స్మరణ కూడదనెను యేసు మహాదేవుడు, విశ్రాంతి పొందమలను యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. తల్లిదండ్రుల గురించి చెప్పే యేసు మహాదేవుడు, వీరత్వం కలిగించును యేసు మహాదేవుడు,
మానవత్వం పుట్టించెను యేసు మహాదేవుడు. పాస్టర్ గారు, మనం వీడియోలు చూసామని అందరికి క్లారిటీగా వినిపించినండి, చూడగలిగారా అందరూ? ఒక నిమిషం చూడండి. ఓకే ఓకే, అందరూ మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్పొచ్చు. మీరు ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని ఆ వీడియోస్ చూసారు కదా, ఎలా మీకు అనిపించి చెప్పొచ్చు. ప్రదీప్ గారు, మనం 2016 నవంబర్ లో గాజువాక మొత్తం దాదాపుగా 30 రోజులు చేసామండి, 4 రోజుల పాటు చేసాము. అనేక వీధుల్లో కణితి కోలని, కొత్త గాజువాక, పాత గాజువాక, వీటన్నిటిలో కూడా చేసాం. మరి దాని మీద అప్పుడు ప్రదీప్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయబోతున్నారు. చెప్పండి సార్. అదే సువార్త వీడియో చూసాం కదా, దాని మీద మీ రిఫ్లెక్షన్ అండి. దేవుని నామంలో అందరికి వందనాలు మరి ఒకసారి. మరి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రోజులు గుర్తొస్తుంటే మరలా ఒకసారి ఆత్మ పులకింత జరుగుతుంది. చూస్తున్నప్పుడు నిజంగా మరలా లైవ్ లో ఉన్నామా అనిపించింది ఒకసారిగా నాకు. ఆ స్మృతులన్నీ కూడా గుర్తొస్తున్నాయి నాకు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు ఎంతగానో ఆత్మీయంగా మనల్ని నడిపించాడు. చాలా గొప్ప కార్యం ఒకటి జరిగింది అక్కడ, చూసారా లేదో? మరి మనము పాడుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ మరి కొంతమంది వారు కూడా, కొంతమంది లోకానుసారమైన భక్తులు కూడా ఎదురయ్యారు మనకి. ఆ సమయంలో మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనకి ఎటువంటి ఆటంకాలు కూడా కలగలేదు. అంతేకాదు, నాకు ఇంకా గుర్తుంది మన వడ్లపూడి స్కూల్ దగ్గర చేస్తున్నప్పుడు సువార్త, అదే లెంట్ టైంలో మనము 40 దినాలు సువార్త చేస్తున్నాము. ఆ సమయంలో కూడా అక్కడ ఆర్ఎస్ఎస్ టీము అక్కడ వాళ్ళు పొద్దున్నే వాళ్ళ యొక్క వాళ్ళ కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు కూడా మనల్ని ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, మనం ఇచ్చిన ట్రాక్స్ తీసుకున్నారు, అంతేకాదు మనం ఇచ్చిన సందేశాన్ని విన్నారు దగ్గరికి వచ్చి. అది చాలా గొప్ప సంగతి. మరలా అలాంటి దినాలు రావాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మనందరం కూడా మరలా ఏకీభవించి ప్రార్థించి మరి బలము పొంది ఈ జూమ్ ఏర్పాటు ద్వారా మరొకసారి రివైవ్ అనేది మనం పొందుకొని మరి దేవుని యొక్క సువార్తలో మరలా మనం పాలిభాగస్థలం అయ్యి అనేక మందికి మార్గదర్శకంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ప్రదీప్ గారు. మరి సమయంలో మరి గాజువాక ప్రాంతం అంతా కూడా పెద్దలు, మరి నాగి ప్రకాష్ గారు మనల్ని ముందుండి నడిపించారు. వారు కూడా వారి అనుభవాల్ని 2 నిమిషాలు పంచుకోవాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తారండి. ఇది ఈ యొక్క అందరికీ సువార్త అనేది అందరికీ ఒక ఆత్మీయంగా బలనిచ్చేది. సువార్త అంటే ఇది అని చెప్పగలిగి నేను కూడా 400 దినాల సువార్తలో పార్టిసిపెంట్గా ఉన్నాను. ఆ ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాను. ఎప్పుడు గర్వపడుతుంటున్నాను, ఎక్కడ ఎవరితో మాట్లాడినా 400 డేస్ మేము సువార్త చేస్తుండే ఎవ్రీడే వితౌట్ ఆప్షన్స్ అని చెప్పి నేను ఎక్కువ చెప్తుంటాను. అంతేకాదు, ఇప్పుడైనా జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఈ సువార్త ప్రారంభ దినాల నుంచి నేను ఉన్నాను. మధ్యలో కొన్ని కొన్ని సందర్భాల్లో లేకపోయినా మోస్ట్ ఆఫ్ ది డేస్ నేను ఐ వాజ్ అటెండెడ్. అయితే ప్రతి దాంట్లో దేవుడు నన్నే ముందుగా ఉంచాడు. మీ అందరూ మరి నన్ను అలాగా ఒక పెద్దగా పెట్టడం వల్ల, ఎందుకంటే మనం సువార్త స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక లైవ్లో ఇవ్వాలి అని చెప్పినప్పుడు కూడా మొట్టమొదటిసారిగా నాకే వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఆ రోజు నేనే మార్గమును సత్యమును జీవము అనే మాట నేను చెప్పడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా టెలికాస్ట్ అయినప్పుడు అందరూ కూడా మా ఇంట్లోకి వచ్చి చూశారు, అది కూడా నాకు జ్ఞాపకం ఉంది. ఎవ్రీ ఫస్ట్ ఇది నాకు అవకాశం వస్తుంది. అలాగే మరి ఈరోజు మొదటిసారిగా
మరి ఈ విధంగా అవకాశం మనందరం కలుసుకోవడానికి ఇచ్చినప్పుడు మొట్టమొదటి ప్రార్థన కూడా దేవుడు నాకే ఇచ్చాడు. నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇది ఎందుకంటే ఇది ఒక మన ఫ్యామిలీలో ఒక పెద్ద వ్యక్తికి లేకపోతే ఒక వ్యక్తికి మీరు ఇచ్చిన గౌరవం నేను భావిస్తున్నాను. అయితే దేవుడు నా పట్ల అనేక విషయాల్లో మేలు చేశాడు. నేను మధ్య ఉన్నానంటే మరి గత సెప్టెంబర్లో నేను కూడా కరోనాకి ఎఫెక్ట్ అయిన వాడినే. కరోనాల వల్ల బాధపడి దేవుని మహాకృపను బట్టి మీరు అనేక మంది చేసిన ప్రార్థన బట్టి మరి నేను స్వస్థత పొంది మళ్ళీ ఒకసారి మీ మంది కనిపిస్తున్నాను. దేవుడు నాకు అవకాశం ఇస్తే మరి ఒకసారి అందరం కలిసి వెళ్ళగలిసిన పరిస్థితి వరకు నన్ను దేవుడు ఇస్తే మాత్రం నేను తప్పనిసరిగా ఆ యొక్క పార్టిసిపేట్ చేస్తాను. ఇది ఇతరులకి మనం చెప్తున్నాము, తద్వారా మనం కూడా ఒకసారి రివైవల్ అవుతున్నాం, మన జీవితంలో రివైవల్ అవుతున్నాం. అంటే నేను ఎప్పుడు కూడా వాక్యం చెప్పాలంటే కొంచెం భయపడేవాడిని, అక్కడికి వెళ్ళి పబ్లిక్ నిలబడి వాక్యం చెప్తున్నాను చెప్పగలిగే ఆ స్థితిలో నిలబడ్డానంటే నాకు నేను బలపడ్డాను. నా మాటల ద్వారా ఎవరైనా బలపడితే బలపడవచ్చు, ఎందుకంటే దేవుని కార్యం జరగాలి కదా. దేవుని యొక్క కార్యం జరగాలంటే మాట్లాడే వ్యక్తి కాదు, దేవుని యొక్క కార్యం కూడా జరుగుతుంది. కనుక ఆ విధంగా నేను చెప్పే మాటల వల్ల లేకపోతే ఇతరులు చెప్పే ఆ యొక్క ప్రసంగాలు వినడం వల్ల నాకు మేలు జరిగింది, తద్వారా ఇతరులకి మేలు జరిగింది. ఏంటంటే మనకి ఒకరినొకరు ప్రోత్సహించినట్టుగా అన్ని జన్లైన వారికి మనం చెప్పిన వాక్యాన్ని మనం కూడా ఒకసారి అది వినడానికి ఆ విధంగా మన యొక్క అనుభవాన్ని పెంచుకోవడానికి పనికొచ్చింది. మరి ఆ 400 దినాల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. మరి దేవుని వాక్యం చెప్పినట్టు వారి పాదాలు ఎంత సుందరమంట కదా, అంత సుందరమైన పాదాలు కలిగిన వారుగా దేవుడు మమ్మల్ని ప్రత్యేకపరిచాడు. ఎవరికి చెప్పినా ఆశ్చర్యపోతున్నాను. చాలా సంగతి చాలాసార్లు చెప్పినప్పుడు 400 డేస్ చేసామంటే అబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. అలాంటి ఆశ్చర్యకరమైన కార్యంలో నన్ను కూడా ఒక పాత్రగా వాడుకున్నాడు దేవుడు. అందరి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇది నా జీవితంలో నేను అనుభవించిన అత్యున్నతమైన దినాలు చాలా ఉంటాయి, సంతోషమైన దినాలు చాలా ఉన్నాయి. అన్నింటిలో కూడా ఇవి చాలా ముఖ్యమైన దినాలు. ఈ 400 రోజు ప్రతి దినము ఉదయాన్నే నేను 4 గంటలకు 5 గంటలకు వేసి పాస్గర్ ఇంటికి వెళ్తే పాస్గర్ అప్పటికప్పుడు వేడివేడి కాఫీ మిల్క్ తయారు చేసి పెట్టేవారు, అది తాగి మరి వెళ్ళిన రోజులు ఉన్నాయి. అలాగే అక్కడికి కొంత పట్టుకెళ్ళిపోయి తాగిన రోజులు ఉన్నాయి. అక్కడ ఆ విధంగా ఒకరినొకరు ప్రోత్సహించుకున్న మరి ఈ సందర్భంగా షాలే మిజ్రాడ్ గారు మాత్రం మనం ప్రత్యేకంగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, ఆయన ద్వారా మనందరినీ వాడుకున్నాడు. ఆయనకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెప్పాలి. ఎందుకంటే ఆ తలంపు ఆ యొక్క నడిపింపు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ యొక్క పాట రాయడం కానీ ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్లాన్ లేకపోయినట్లయితే 400 డేస్లో మనకి ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ జరగదు. ఒకే ఒక చోట స్టీల్ ప్లాంట్లు ఎవరు కొంచెం అబ్జెక్ట్ చేసినట్టు నాకు అనిపించింది. తర్వాత 400 దినాలు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చామో చూస్తున్నాం, ఇప్పుడు టీవీలో మరి యూట్యూబ్లో చూస్తున్నాం. కొంతమంది వచ్చి మీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు, ఇన్ని అటాక్ చేసిన దినాలు అటాక్ చేయబడిన సందర్భాలు మనం చూసాం. కానీ 400 డేస్ టౌన్లో పల్లెటూరులో అటాక్ చేస్తుంది, టౌన్లో మరి మన చుట్టుపక్కల ప్రాంతాల అన్నింటిలో కూడా తిరిగినప్పుడు ఎక్కడ కూడా మనకి ఏ విధమైన అబ్స్ట్రాక్షన్ కానీ అటాక్ కనుక కలలేదు. ఆ విధంగా దేవుడు కాచి కాపాడి దేవుని కార్యం కనుక దేవుని కార్యం మరొకసారి మనం చేస్తే బాగుంటుంది. దేవుడు అవకాశం ఇస్తే అందరికీ అటువంటి ఆలోచన ఉంటే తప్పనిసరిగా చేయాలి. ఇందు ఇంత గొప్ప ఒక మహా కార్యంలో గొప్ప కార్యంలో నేను కూడా చిన్న పనిముట్టుగా వాడబడ్డానని ఆ సంతోషం నా జీవితాంతం ఉంటుంది. అటువంటి అవకాశం ఇచ్చిన దేవునికి అలాంటి అవకాశంతో మరి ఇచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడి మాటలు దీవించిన కాక చాలా మరి పాత రోజులు గుర్తు చేశారు. మీ మాటలు మీ స్వరం మరొకసారి స్వార్థలో ఉన్నట్టుగా ఉంది. దేవునికి వందనాలు మరొకసారి. మరి ఈ సమయంలో మనం 4 ప్రార్థనా అంశాలు ఉన్నాయండి. ఈ ప్రార్థనా అంశాల కొరకు ఇచ్చిన అంశం మీద క్లుప్తంగా మనము ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. మొదటిగా మరి చూసినట్లయితే మరి వెదనరంలో పరిచర్య చేస్తున్నటువంటి పాస్టర్ గారు ఎస్తేరాణి గారు, వారు మొదటి అంశం మీద వారు ప్రార్థన చేయాలని వారిని ఆహ్వానిస్తున్నాను. మనము గతంలో ప్రకటించినటువంటి గాజువాక ప్రాంత ప్రజల రక్షణ కొరకు మరి వారందరూ కూడా యేసు ప్రభువుని తెలుసుకోవాలని, నిజదేవుని తెలుసుకోవాలని, ఆత్మలు రక్షింపబడాలని పాస్టర్ గారు ప్రార్థన చేయబోతున్నారు. కాబట్టి దయచేసి మనందరం ఏకీభవిద్దామండి. క్లుప్తంగా ఇచ్చిన అంశం మీదే మొదటిగా దేవుని నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాము. దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల మా ప్రభా, ఈ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని ఎందుకు ఉత్సాహించి సంతోషించదు. లేఖనం ప్రకారంగా తండ్రి నాయన అయ్యా తండ్రి గడిచిన దినములన్నీ తండ్రి నీ బలమైన రెక్కలకి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఇదిగో తండ్రి అందరికీ శుభవార్త టీమ్ లో ఉన్నటువంటి నాయన అనేక మంది దైవ సేవకులు తండ్రి నాన్న అయ్యా బ్రదర్స్ సిస్టర్స్ తండ్రి చిన్న బిడ్డలతో కలిసి ఎన్నో ప్రాంతాల తండ్రి నాన్న శుభవార్త అందించి ఉన్నాం తండ్రి. ప్రకటించిన ప్రతి గ్రామంలో తండ్రి నాన్న ఒక్క ఆత్మను తండ్రి నన్ను రక్షిస్తారని ఎదురు చూస్తున్నాం తండ్రి నాన్న. అయ్యా తండ్రి ప్రతి ఒక్క గ్రామంలో తండ్రి నాన్న వెత్తపడినటువంటి వాక్యం తండ్రి అర్థము కాకుండా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో తన అద్భుతం ఆశ్చర్యకాలం జరిగించి నాయన తన సరైనటువంటి మారు మనసు రక్షణ వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు రక్షింపబడే తండ్రి మీ రాజ్య వ్యాప్తి కొరకు అయ్యా తను మేము పొందుకున్నటువంటి రక్షణ అనేక మంది పొందుకొని ప్రభావం మీ నామ మహిమార్థమే ప్రతి ఒక్క బిడ్డలు కూడా తండ్రి ఒక బలమైనటువంటి సాధనాలుగా వాడబడ్డానికి అతి గొప్ప కార్యాలు మీరు జరిగించండి ప్రభావం. అయ్యా తను ఎక్కడ తండ్రి నాన్న మేము తండ్రి ఏ ప్రాంత ప్రజలందరినీ మీరు రక్షించండి బలపరచండి. అయ్యా తండ్రి ఏ ఒక్కరు తండ్రి వ్యర్థముగా నన్ను నశించిపోకుండా తండ్రి అందరినీ ప్రభు మీరు యొక్క రాజ్యంలో మీతో సంతోషంగా తను మీతో గడిపే భాగ్యమును నాకు మాకు అందరికీ అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రామకృష్ణ గారు మీ పక్కన ఉన్న సిస్టర్ గారు ప్రార్థన చేస్తారా? విజయ గారు చేస్తారు చేస్తారు. ఓకే, ప్రార్థన అంశం ఏంటంటే మనము ఇప్పుడు సువార్త ప్రకటించడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కరోనా, మరలా సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరవాలి. మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరవాలి. ఆ విషయం సిస్టర్ గారు ప్రార్థన చెప్తారు. మరలా వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించే అవకాశం మనకు దేవుడు అనుగ్రహించినాగన సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రామకృష్ణ గారు పక్కన ఉన్నటువంటి సిస్టర్ గారు క్లుప్తంగా ఇచ్చిన అంశం మీదే చేయమా. మైక్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవ మమ్మల్ని అందరినీ ప్రేమించిన తండ్రి యేసయ్య, ఎంతగానో సువార్తలు ఇంతవరకు వాడుకున్నావు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు దేవ. ఈ భయంకరమైన కరోనా దేవ యేసయ్య, ఎంతగానో ఈ దేవ యేసయ్య ఈ సువార్తని దేవ యేసయ్య ఆటంకం అవుతున్నప్పటికీ కూడా ఇలా జూమ్ లో నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇంకా ఎక్కడెక్కడైతే సువార్తను ప్రకటించారు నాయన యేసయ్య, ప్రతి ఒక్కరికి నా తండ్రి యేసయ్య ఆ సువార్తని అందించే కృపను దయచేయండి ప్రభువ. దేవా సువార్త ఆటంకాలు లేకుండా నా తండ్రి యేసయ్య మళ్ళీ మేము సువార్తను ప్రకటించగలిగే కృపను మీరే దయచేయమని మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మనకి అన్నాజయ కుమారి గారు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. డివైస్ నుంచి ఎక్కడ నుంచి దూరంగా ఉన్నారేమా? వచ్చారా? లేదు రాలేదు. ఇంకెవరు సరే, మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మనకి కరోనా అనేది చాలా భారీగా ఉంది. ఈ కరోనా వైరస్ బారిన పడిన వారి ఎంతో మంది అల్లాడిపోతున్నారు. వైద్యం అందక హాస్పిటల్లో ఉంటున్నారు, కొంతమంది ఇళ్లలో ఉంటున్నారు. వారి యొక్క సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం వరకు మనం ప్రార్థన చేయాలి. మన మధ్యలో ఉన్నటువంటి అనితా సిస్టర్ గారు ప్రార్థన నడిపించవలసిందిగా వారికి ఆహ్వానిస్తున్నాను. కరోనా వైరస్ నుండి ప్రజలందరూ ఎవరైతే కరోనా వైరస్ తో బాధపడుతున్నారో వారందరూ సంపూర్ణ ఆరోగ్యం స్తోత్రం తండ్రి కృపగల తండ్రి మహిమగల రాజా యేసయ్య, నీ బంగారు పాదానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభు. నాయన ప్రభు మమ్మల్ని అందరినీ ప్రభు నాయన ఈ కరోనా సమయంలో నాయన మీరు బలిష్టమైన రకంగా భద్రపరుస్తున్నారు నాయన, నీకు వందనాలు ప్రభు. ఈ భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా నాయన ప్రభు ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభు.
నాయన ప్రభ మా దేశాన్ని రాష్ట్రాన్ని నాయన ప్రపంచాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయన దయతో మా పాపములన్నీ క్షమించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. నాయన ప్రభ నాయన జ్ఞాపకం చేసుకున్నాయన. ఎంతో మంది నాయన ఈ కరోనా బారి పడి ప్రభ నాయన అస్వస్థ గురవుతున్నారు నాయన ప్రభ. వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాయన. ప్రతి బిడ్డను నాయన మరణ పడకల మంచి లేవనెత్తమని అడుగుచున్నాను తండ్రి. స్వస్థత ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. నాయన హే కరోనా లయం చేయగల శక్తి మంత్రుడు నీవే నాయన ప్రభ. నాయన ఎవరు ఏది ఏమి చేయలేరు ప్రభ. నాయన నాయన నీకు సమస్తము సాధ్యము కదా నాయన ప్రభ. దయతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ఆయన ఒక్కసారి మమ్మల్ని కనికరించుకొని అడుగుచున్నాను తండ్రి. నీ కనికరం మా ప్రపంచం మీద ఉంచండి దేవా. నీకు వందనాలు ప్రభ. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని ప్రభ నాయన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రభ నాయన ఈ కరోనా నుంచి నాయన విడిపించండి దేవా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. ప్రతి ఒక్క బిడ్డకు నాయన 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 ఎవరైతే కరోనా నాయన నాయన బాధ కరోనాతో బాధపడుచున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని నాయన స్వస్థత ఆరోగ్యం అయిన బిడ్డలకు నాయన దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన బ్రీతింగ్ ప్రాబ్లంతో అనేక మంది బిడ్డలు బాధపడుచున్నారయ్యా నాయన. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభ నాయన నాయన వారందరినీ విడిపించండి దేవా. లేవనెత్తండి తండ్రి నాయన. మంచి ఆరోగ్యంను బలంను శక్తిని దయచేయండి దేవా. నాయన ప్రభానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ. నాయన నాయన వ్యాక్సిన్ కూడా నాయన త్వరలో ప్రతి ఒక్కరికి అందుబాటులో రావడానికి సహాయం చేయండి నాయన ప్రభ. నాయన నాయన సర్వశక్తి మంత్రుడు దేవా నాయన ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకుని నాయన ప్రభ. నాయన 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 ఎవరైతే నాయన వ్యాక్సిన్ కనిపెట్టినారో వారికి నాయన ప్రభ నాయన మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి దేవా. మా దేశంలో రాష్ట్రంలో ప్రభు నాయన నాయన ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ నాయన మంచి నిర్ణయాలు తీసుకుని ప్రభ దేశాన్ని నాయన పరిపాలించే భాగ్యం దయచేయండి దేవా. ఒక్కసారి ప్రభ జ్ఞాపకం చేసుకుని మా నాయన సంఘాల చుట్టూ నాయన నీకు అంచె వేయండి దేవా. నీకు వందనాలు. మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రభ నాయన నీ అగ్ని కంచె రక్త కంచె వేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభ. నాయన ఈ కరోనా లయం చెందిన శక్తివంతుడు నువ్వు ఒక్కడవే కాబట్టి ప్రభ నీ పాదాలు పట్టుకుని చున్నాను నాయన. మా కొండ మా కోట మా ఆశ్రయదుర్గమైన దేవుడు ప్రభ నాయన జ్ఞాపకం చేసుకునేదైతే నాయన దేశాన్ని రక్షించమని అడుగుచున్నాను నాయన. నీకు వందనాలు. ప్రతి ఒక్కరూ నాయన నీ ప్రేమను గుర్తెరిగి ప్రభ నీ రక్షకుడుగా ప్రభ నాయన నిజరక్షకుడు నీవే నాయన. నీవు మాత్రమే నాయన లయం చెగల శక్తి మంత్రుడు అని అడిగి ప్రభ నాయన ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నాయన ప్రార్థించి నాయన నీ తట్టు తిరిగే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా దేశాన్ని రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని నాయన రక్షించమని ప్రభ నాయన నీ చిన్న హస్తాలకు నాయన అప్పు చెప్పుకుంటూ ప్రభ ఈ చిన్న ప్రార్థన నీ పాసంలో చేర్చుకునమని నాయన నాయన నీ కొద్ది వినపాలను నాయన నీ సన్నిధిలో చేర్చుకోండి. మా ప్రభుని ప్రేషణ యేసుక్రీస్తు ద్వారా మిక్కిన ఇంత బతిమాలు పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. పాస్టర్ గారు మీ దగ్గర పాస్టర్ గారు మీ దగ్గర ఎవరన్నా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ఇజ్రాయెల్ గాని మన ప్రశాంత్ గాని ఉన్నారు కదా వాళ్ళు పక్కన. పాస్టర్ గారు అమ్మా మైక్ ఆన్ చేసుకో. పాస్టర్ గారు మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేస్తే మగ్గులో కలిపి వేసేస్తే మళ్ళీ ఆన్ చేయండి. పక్కన ఎవరండి? జోసెఫ్ గారు ఉన్నారండి పక్కన. జోసెఫ్ ఇంకెవరు లేరా? ఇంక లేరండి. సరే మీరే చేయండి అయితే ప్రార్థన. మన భారతదేశ రక్షణ కొరకు క్షేమం కొరకు ఇచ్చిన అంశం మీద క్లుప్తంగా ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి దయగల మా ప్రభువం జీవం గల తండ్రి జీవాధిపతి నిశ్చయా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల మా ప్రభు ఇదిగో తండ్రి మమ్మల్ని ప్రేమించేటువంటి మా యొక్క భారతదేశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ తండ్రి నాన్న ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా తండ్రి నాన్న అయ్యా తను రక్షించండి ప్రభు. అందరూ రక్షింపబడి తండ్రి మీ యొక్క నిత్య రాజ్యములకు వారసులుగా ప్రతి ఒక్క బిడ్డని సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. దేశ ప్రజలందరినీ కాపాడండి. మా రాష్ట్రాన్ని మా యొక్క జిల్లాని మా మండలాన్ని మా గ్రామంలో ప్రజలందరినీ మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి సరైనటువంటి నాయన రక్షణ భాగ్యము అందరికీ మీరు కలుగు చేయండి. మీ నామంలో మహిమ తెచ్చుకొని ఘనత తెచ్చుకొని మని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అయిపోయాయండి. ఇప్పుడు రెండు విషయాలను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత మన ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను మనం ముగించుకుంటాం. ఇది ప్రతి ఆదివారం కూడా ఈ రోజు ఏ టైంకి అయితే ప్రారంభించాము 6:30కి మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. 40 నిమిషాల్లోనే ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.
అలాగే మన ఇదిన్నర మన మంగళపాలెంలో ఉన్నటువంటి పాస్టర్ గారు సాల్మన్ గారు ఈ రోజు జాయిన్ అవ్వాల్సింది. వారికి ఒక దేవుడు ఒక అసిస్టెంట్ పాస్టర్ గారిని ఇచ్చారు. వారు కృతజ్ఞత కూడికను ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల వాళ్ళు జాయిన్ అవ్వలేకపోతున్నారు. వారు కొంచెం బాధపడ్డారు, అయ్యా నాకు ముందుగా చెప్పలేదని. అయితే నేను పాస్టర్ గారు కొన్ని రెండు మూడు రోజుల క్రితమే మేము అనుకున్నాము ఆ విషయాన్ని. కరోనా ఉంది కదా, అసలు వీధిలో చేయాలని అనుకున్నాం మేము. వీధుల్లో అంటే వీధుల్లోకి వెళ్లకుండా మా ఇంటి దగ్గర నిలబడి సువార్త ప్రకటించి గృహంలోకి వచ్చి ఈ అంశాల కొరకు ప్రార్థన చేయాలని ఆశపడ్డాం. అయితే పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా మరి ఆన్లైన్ అనేది జూమ్ లో మనం ఎంచుకున్నాం కాబట్టి మరి వారు వచ్చే ఆదివారం నుంచి వారు జాయిన్ అవుతారన్నారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం షాలెం ఇజ్రాయెల్ గారు మనకు వాక్యాన్ని అందించారు. ప్రతి వారం కూడా మన సభ్యులే ప్రతి రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించడానికి సిద్ధపడి ఉండండి. మీకు ముందుగానే నేను 2 రోజులు 3 రోజులు ముందుగానే మేము మీకు చెప్పడం జరుగుతుంది. రేపే చెప్తాను వీలైతే ఎవరు వాక్యం చెప్పాలనేది. అయితే మీరందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వీధుల్లోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించే సువార్త ప్రకటించే అవకాశం మనకు ప్రస్తుతం లేదు కాబట్టి మరి ఈ రీతిగా మనం జూమ్ లోకి వచ్చి సువార్త ప్రకటించడానికి దేవుని వాక్యం మనం విందాం. విన్న తర్వాత వాక్యాన్ని ద్వారా శక్తి పొందుకొని ఆ శక్తి పొందుకున్న మనము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని మనం ముందుకు వెళ్దాం. అలాగే ప్రతి ఆదివారం 6:30 మరి అందరూ ఇవ్వడాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి ప్రార్థన అంశాలు కూడా ఇవ్వబడతాయి. ఈ రోజు చక్కగా జరిగించిన వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరట ప్రతి ఒక్కరికి మరి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మరి సిస్టర్ గారు మీరు జయ అన్న జయ కుమారి గారు ఆఖరి ప్రార్థన చేయాలి. మీరు మరి ఆఖరి ప్రార్థన చేసే ముందు షాలెం ఇజ్రాయెల్ గారు కూడా పాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పిన తర్వాత అన్న జయ కుమారి గారు ఆఖరి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు మీరు కొన్ని విషయాలు చెప్పింది అన్న జయ కుమారి గారికి అవకాశం ఇవ్వండి. ఓకే, దేవుడు ఏదో మళ్ళీ కార్యం చేయబోతున్నాడు, అందుకనే మనం ఈ 10 మంది కూడుకోగలం ఇక్కడ. ప్రస్తుతానికి దీని ఎఫెక్ట్ మనకు తెలియదు, త్వరలోనే మనకు తెలుస్తుంది. యాక్చువల్గా 2010లో జీవజలములు చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాం. అంతవరకు ఎప్పుడు చర్చ్ మినిస్ట్రీ లేదు జీవజలాలకి. 1954లో ఈ సేవ స్టార్ట్ అయినప్పటి నుంచి చర్చ్ మినిస్ట్రీ అనేది ఎప్పుడు చేయలేదు. కానీ కొన్ని పరిస్థితులు బట్టి రేడియో శ్రోతలు తగ్గిపోతున్నారు, మన సేవలో కంటిన్యూగా అవ్వాలి కాబట్టి సంఘ పరిచయం స్టార్ట్ చేయాలన్నప్పుడు 2010లో స్టార్ట్ చేస్తాం నా కుటుంబం ఒక్కరితో 10 మందితో. అయితే 2011లో చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. 2012లో బిల్డింగ్ కంప్లీట్ అయింది. మరి ఇక్కడ ఈ శ్రీనగర్లో ఒక చర్చ్ బిల్డింగ్ ఉంది, ఒక పాఠశాల ఒకళ్ళు అందుబాటులో ఉన్నారనే విషయం శ్రీనగర్ ప్రజలకు తెలియాలి కదా అనే ఒక ఆలోచన ఇంతవరకు తీసుకొచ్చింది అన్నమాట. శ్రీనగర్ ప్రజలకు తెలియాలంటే ఏం చేయాలంటే వీధి సువార్త చేయాలి. అప్పుడు వీధి సువార్త ఎప్పుడు చేయాలనేది క్రిస్మస్ టైం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది మన టైం క్రిస్మస్ మాసం ఎవరు ఏమన్నా చెప్పి క్రిస్మస్ నెల స్టార్ట్ చేశాం. 2012 డిసెంబర్ 1 స్టార్ట్ చేసి డిసెంబర్ 31 వరకు చేసి ఊరుకునేవడం. అలా 2013 ఏమొచ్చిందంటే క్రిస్మస్సే కాదు లెంట్ కూడా చేద్దాం అనుకున్నా. ఎవరైనా అడిగితే ఏముంది మా గుడ్ ఫ్రైడే దగ్గరికి వస్తుంది కాబట్టి మేము 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాం కాబట్టి మేము చేస్తున్నాం ఒక కారణం అనమాట. 2014 అయిపోయింది. 2015లో కూడా ఏం చేసామంటే ఓకే ఇంకొక కారణం ఏం కావాలి, సంవత్సరం పొడుగునా చేయడానికి ఒక కారణం కావాలి. ఏంటంటే 2015లో నాకు 50 సంవత్సరాలు పూర్తయ్యాయి కాబట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక సంవత్సరం పాటు నేను సువార్త సేవ చేస్తాను మొక్కుకున్నాను కాబట్టి నేను చేస్తాను చెప్తాను అలాగనమాట. అందుకోసం 2015 డిసెంబర్ 1 నుంచి మొదలు పెట్టుకుని 2016 డిసెంబర్ వరకు చేద్దాం అనుకున్నాను. కానీ అది 400 రోజులకి కంటిన్యూ అయిపోయింది. 2017 ఫిబ్రవరి 2 వరకు వెళ్ళిపోయింది. అదంతా ఏంటంటే దేవుడు మొత్తం చెప్పడు, ప్లాన్ చెప్పడు, మనకి ముందు చిన్నది ఇస్తాడు అది ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి మన ప్రదీప్ గారు వాళ్ళ ఇంటి వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయారు, మూలస్థానం ఆగ్రహాలకు తీసుకెళ్ళిపోయారు, రణస్థలం వెళ్ళాం, శ్రీకాకుళం వెళ్ళాం, అలా డిఫరెంట్ ప్లేసెస్ ప్రభు తీసుకెళ్ళాడు. అయితే ఇందాక నేవీ ప్రకాష్ గారు అన్నట్టుగా ఎక్కడ ఎప్పుడు మనకు ఆటంకం రాలేదు, ఎందుకంటే దేవుడు మనకు కొంత జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానాన్ని మనం వాడుకున్నాం. ఎప్పుడు విగ్రహాల పేరు ఎత్తలేదు, నరకం పేరు ఎత్తలేదు, మనం చాలా చక్కగా కేవలం ప్యూర్ గాస్పల్ మాత్రమే వెళ్ళాం. ఎవరైనా అరిచినా మనం ఊరుకున్నాం,
తిరగబడలేదు, మా హక్కు మేము రాజ్యాంగం మాకు కల్పించింది అనలేదు, మనం కామ్గా వచ్చేసాం. ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పించాడు. వాళ్ళు మొట్టమొదట్లో కొంచెం గట్టి హడావుడు చేసేవాళ్ళు, హడావుడు కూడా మానేసుకున్నాం మనం. చాలా పొలైట్ గా చాలా మంచిగా ఎవరైనా సౌండ్ తగ్గించకుండా వెంటనే తగ్గించేసి ఎవరైనా గొడవ చేస్తే గొడవ కంటే ఎందుకంటే మాకు శబ్దం అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయి అలా చాలా చేశాం. మనకు ప్రతి ఏరియాలో చాలా మంది మనకు సపోర్ట్ చేశారు. ఆ ఏరియాలో లోకల్ పాస్టర్స్ లోకల్ ఎల్డర్స్ మనకు సపోర్ట్ చేశారు. ఇదంతా కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అలాగే ఇప్పుడు కూడా ఈ జూమ్ మీటింగ్ ఈరోజు చాలా చాలా చిన్నగా స్టార్ట్ అయింది. దీని ద్వారా ఇది ఎక్కడికి తీసుకెళ్తాడో ఆయన మాకు చెప్పడు కానీ చేస్తాడు, అద్భుతం చేస్తాడు. కాబట్టి ప్రతి వారం మనం ఈ గంటసేపు ప్రభు సన్నిధిలో గడుపుతాం. దేవుడు చేయబోయే కార్యాల కోసం మనల్ని మనం సిద్ధపరచుకున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి అన్న అజయ్ కుమార్ గారి ప్రార్థన, అపర్లోక ప్రార్థన ఆశీర్వాదం ముగిద్దాం. ప్రదీప్ గారు మీరు మ్యూట్ చేసుకుని రెడీగా ఉండండి, లాస్ట్ లో పాస్టర్ గారు కోరుతున్నాను సార్. ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి 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 పరిశుద్ర, నీ ఘనమైన నామానికి వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఎస్ఐ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ప్రభా, మీరు అక్కడ ఉంటాను సెలవిచ్చేట మీకు వందనాలు రాస. నాయన ప్రభా, ఇంతవరకు మీ యొక్క హస్తాలతో మమ్మల్ని అందరినీ కాచి కాపాడే ప్రభా నాయన. నాయన మేము ఇంతకు ముందు అంత సువార్త చేసి ప్రభా నాయన, మరి ఎంతో చక్కగా చేసేవాళ్ళం ప్రభా, కానీ మరి కరోనా ఎఫెక్ట్ వల్ల మరి చేయటానికి అవ్వలేదు ప్రభా. కానీ మళ్ళీ మాకు ఈ అవకాశం ఇచ్చారు ప్రభా, ఇలా జూమ్ యాప్ ద్వారా ప్రభా నాయన మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యం దయచేసి మీకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నాయన మరి ఇంకా ఎక్కువ మంది ఈ రోజు స్టార్ట్ అయింది ప్రభా నాయన, మరి ఎవ్రీ సండే మరి 6:30 to 7:30 అని చెప్పారు ప్రభా పాస్టర్ గారు. నాయన మరి మేమే కాకుండా ఇంకా ఎంతమంది అయితే మరి మాకు స్వార్థలో పార్టిసిపేట్ చేసేవారు ప్రభా, వాళ్ళందరూ యాడ్ అవ్వడానికి అలా సహాయం చేయండి నాయన. మరి ఎంతో మంది కోసం మేము ప్రార్థన చేయాలి ప్రభా నాయన, అటువంటి ప్రార్థన వీరులుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా నాయన మరి ఎటువంటి నాయన మరి ప్రాబ్లం లేకుండా ప్రభా నేను ఈ కార్యక్రమం అంతా చక్కగా జరగని సహాయం చేయండి అసలు మీకు వందనాలు. నేను ఎంతో మంది మరి కరోనా ఎఫెక్ట్ గురవుతున్నారు ప్రభా నాయన, వాళ్ళందరికీ ప్రభా మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా, ఎవరు దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహాయం చేయండి. ఎంతో మంది వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు ప్రభా, దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని నడుస్తున్నాను దేవా. ఈ జూమ్ యాప్ లో నాయన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల్ని నాయన పేరు మీద ఆస్వాదించి ప్రభా, వాళ్ళకున్న అవసరం అక్కడ తీర్చుకుని నడుస్తున్నారు అసలు మీకు వందనాలు. నాయన మరి పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయనకి ఇచ్చిన తలాంతులను బట్టి మీకు వందనాలు. ఆయన ప్రభ ఇంకా మీ యొక్క సేవలో బహుగా బలంగా వాడుకోలా సహాయం చేయండి. నన్ను ఇంకా ప్రకాశంకులు మళ్ళీ ఇంకా ఆనంద్ గారు ప్రభ, ఇంకా ప్రదీప్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభ, అందరినీ ప్రభ నన్ను మీ యొక్క సేవలో బలంగా వాడుకోలా సహాయం చేయండి. నాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ నేను ప్రతి ఆదివారం కూడా ప్రభా ఇలా కూడి మిమ్మల్ని స్థుతించుకునే భాగ్యం దయచేయమని నా ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని త్వరలో రానయ్యన్న ప్రభా నేసి పెట్టి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుడు గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరును గాక, మాకు దినాహారం నీడమగు దయచేయి, మా అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించు, మమ్మల్ని శోధనలో తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవయ్యన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి, సువార్త సభ్యులందరికీ తోడండి, వర్ధిల్ల చేయనుగాక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు నియందు విశ్వాసము వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను, ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. అందరికీ వందనాలండి, థ్యాంక్ యూ. మన నెక్స్ట్ టైం వచ్చే ఆదివారం మనం సమయాన్ని పాటిద్దాం, ఎవరి ఇచ్చిన సమయాల్లోనే మనం కూడికను ముగించుకుంటాం కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క పరిచర్య కొరకు, అందరికీ శుభవార్త గాస్పల్ టీం సభ్యుల పరిచర్య కొరకు, క్షేమం కొరకు
మరి సువార్త ఇంకా జరుగులాగన మీ అందరిన ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ కోడికను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అండి అందరికి. ఎస్ అండి, థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. అది గాస్పల్ ప్రొక్లమేషన్ గ్రూప్ ఫాలో అవుతుండండి, మిగతా విషయాలు మీకు తెలుస్తుంటారు. ప్రదీప్ గారు థ్యాంక్ యూ, ప్రకాష్ గారు, రామకృష్ణ ఫ్యామిలీ, అన్నయ్య, జయకుమార్ గారు, అనిత గారు, ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్. ఈ ఏళ్ళు ఉన్నాయి చాలా, ఏడు ఏడు ఏడు, అవి ఎవరితో తెలియదండి. ఎవరండి ఒకసారి? శాంతి స్వరూప వచ్చాడు, శాంతి స్వరూప వచ్చాడు. బాబు అమ్మ ఎవరమ్మా? అమ్మ వీడియో అమ్మా ఎవరమ్మా మీరు ఇప్పుడు వీడియో ఆన్ చేయండి. వీడియో కాకపోయినా పేరు చెప్పండి. డేట్ చూడు, అదే తెలియట్లేదు నాకు. అది పెట్టి అయ్యగారు అడుగుతున్నారు. కుమారి మీరు ఉన్నారా? చెప్పలేదు మరి. వాక్యదేవుని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు గారు మీ పేరు రాలేదు పెట్టేసి వెళ్ళిపోయారు అయ్య గారు నాకు తెలియదు. ఓకే ఓకే చాలు. సరే అండి, ప్రైజ్ లాడే, ప్రైజ్ లాడండి మందు. ఓకే ఇది ఆపో రైట్ అమ్మా. అందరికి వందనాలు, థ్యాంక్ యూ అండి. వందనాలు అయ్యగారు. Thank you.